వెల్కమ్ బ్యాక్ టు గ్రేటర్ వార్. పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించిన డివిజన్లకు సంబంధించి జరుగుతున్న పంచాయతీలు టీడీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. టీడీపీ సిట్టింగ్ సీట్లను బీజేపీకి ఎలా కేటాయిస్తారంటూ సంబంధిత నేతలు ఎన్టీఆర్ భవన్కు తరలివచ్చి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హమీర్పేటకు సంబంధించి అలాంటి పంచాయతీనే పార్టీ ఆఫీసుకు చేరింది. హమీర్పేట టీడీపీ సిట్టింగ్ సీట్ను గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన బీజేపీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుందని, అలాంటి పార్టీకి అమీర్పేట డివిజన్ ఎలా కేటాయిస్తారని ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. टीडीपी जीतने की प्लेस है, ऑलरेडी सिटिंग सीट है, 2009 में जीते सो है, बलगम पेट भी टीडीपी जीते सो थी, दो भी कहीं की सिटिंग सीट रहने के बाद में आप लोग कैसा डिसाइड करते कि बीजेपी को देने के लिए, वहाँ कैडर ही नहीं है, आप आके देख सकते कैडर नहीं है, अगर नहीं दिए, और लास्ट टाइम फोर्थ प्लेस में था, 635 वोट पड़े थे सिर्फ उसको, कितने पड़े थे, 687 वोट पड़े थे बीजेपी को, फोर्थ प्लेस पे गया, जाने के बाद कैसा देते इन लोग सीट, आप लोग डिसाइड कीजिए, आप मीडिया है ना, आपको तो सब कुछ मालूम है, अगर अगर ये लोग नहीं दिए तो मैं रेबल डालने वाली हूँ, क्यों, मतलब मेरा कैडर मेरे साथ है. గ్రేటర్ ఎన్నికల నామినేషన్ గడువు కొద్ది గంటల్లో ముగియనుంది. అయినా అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. దాంతో ఎవరు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు, ఏ పార్టీకి జలక తగులుతుంది అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. అదలా ఉంటే నామినేషన్ల పర్వానికి రేపటితో గడువు ముగుస్తున్నా అభ్యర్థులు పార్టీ బీఫామ్ సమర్పించడానికి ఈ నెల 21 వరకు అవకాశం ఉంది. దాన్ని వ్యూహాత్మకంగా వాడుకునేట్లు కనిపిస్తున్నాయి పార్టీలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్తో పాటు బీఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసేలోగా అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆ పార్టీ బీఫామ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో ముందుంది. 80 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎవరికి వారు నామినేషన్లు వేసేస్తున్నారు. అయితే ఎవరు బీఫామ్లు మాత్రం సమర్పించడం లేదు. టీఆర్ఎస్ పార్టీనే వాటిని నేరుగా రిటర్నింగ్ అధికారులకు పంపించాలనుకుంటోంది. అదే మిగిలిన పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది. చివరి వరకు తమ అభ్యర్థులను కాపాడుకోవటం ఎలా అని మలగుళాలు పడుతున్నాయి విపక్షాలు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొన్ని డివిజన్లను ఏకగ్రీవం చేసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు ఫిక్స్ అయ్యాయి. రాజకీయంగా అధికార పార్టీకి ఇది కలిసొచ్చే అంశమే. అలాగే గెలుస్తామనుకుంటున్న డివిజన్లకు సంబంధించి ఇప్పటికే ప్రకటించాల్సిన జాబితా అంతా ప్రకటించింది టీఆర్ఎస్. బీఫామ్ ఇవ్వటానికి గడువు బాగానే ఉంది కాబట్టి మంచి అభ్యర్థి కోసం ఆఖరి వరకు ప్రయత్నించే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు గులాబీ నేతలు. ఆ క్రమంలో ఒకవేళ ఇండిపెండెంట్ గాను ఇంకో పార్టీ నుంచో నామినేషన్ వేసిన వారిలో బలమైన అభ్యర్థి ఉంటే వారిని దరిచేర్చుకుని తమ క్యాండిడేట్ గా టీఆర్ఎస్ ప్రకటించే అవకాశాన్ని కొట్టిపారేయలేం అన్న వాదన వినిపిస్తోంది. మొత్తం మీద బీ ఫారాలు సమర్పించే విషయంలో దాదాపు అన్ని పార్టీలు వెయిట్ అండ్ సీ విధానాన్ని అవలంబించే పరిస్థితి కనిపిస్తోంది. చివరి నిమిషంలో సీన్ ఎలా మారుతుందో అర్థం కాక ప్రతిపక్షాలు ఒకటికి మించి అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని పార్టీలను ఇదే సమస్య టెన్షన్కు గురి చేస్తోంది. అందుకే అన్ని పార్టీల నాయకులు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అధికార పార్టీకి చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తుండటంతో గ్రేటర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారిపోతున్నాయి. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కుక్కట్పల్లి ఫతేనగర్ రాజకీయం వేడెక్కుతోంది. ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి టీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవడానికి పోటీ పెరిగిపోతోంది. దాంతో అక్కడ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు టీఆర్ఎస్. అయితే అక్కడ రేసులో ఉన్న జి దామోదర్ గౌడ్ పార్టీ అధికారికంగా ప్రకటించిపోయినా సప్తమి సెంటిమెంట్తో నామినేషన్ దాఖలు చేశారు. మంది మారబడంతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన దామోదర్ తన పోటీ అనివార్యమని చెప్పకనే చెప్పారు. ఈరోజు ముఖ్యంగా నేను నామినేషన్ వేయడానికి కారణం ఏంటంటే కొన్ని 15 సంవత్సరాలుగా నేను సోషల్ యాక్టివ్స్గా పాల్గొంటున్నాను. ఏ పార్టీలో నేను ఇది అతీతంగా ఉన్నాను.
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా ఎంతోమంది సేవలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు మంచిగా అనిపించింది కాబట్టి ఒక సోషల్ యాక్టివ్గా ఉండి మరి ప్రభుత్వానికి మాకు కూడా ఇలాంటి ప్రభుత్వాలు అంటే నాలాంటి సంఘ సేవకులకు సేవ చేసుకునే అదృష్టం కలిగిందని చెప్పేసి అని ముందుకు వస్తున్నాము. ఇక ఎంతోమంది ఉన్నారు కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక ముందట నాకు నా వంతు సేవ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను ఈరోజు ఒక ప్రజల ముందుకు వెళ్ళాలంటే నాకు ఒక సేవ చేయాలనే ప్రభావం ఉంది కాబట్టి, ఆతృత ఉంది కాబట్టి కంపల్సరీ చేయాలనే తపనతో ఉన్నాను. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.